రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా గంగమ్మ గుడిలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు, చెట్లను నాటారు. బీద కుటుంబాలకు కమలాకర్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ దోసల లత రాజు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట స్వామిగౌడ్, పట్టణ శాఖ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు రాజారాం రెడ్డి, మల్ల రాజనర్సు, శివయ్య, కమలాకర్ రెడ్డి, దేవేందర్, సంజీవ్, కమలాకర్ రెడ్డి, కిషన్ రావు, శివయ్య, శంకర్ గౌడ్, రాజు, ధనరాజ్, యూసఫ్, నారాయణ స్వామి, ఈ సత్తవ్వ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమరావపేట పట్టణ కేంద్రంలో గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి వారికి టెంకాయలు కొట్టి కేక్ కట్ చేయడం. అదేవిధంగా వారి పేరు మీద ఈరోజు గంగరావపేట పట్టణంలో 1000 మొక్కలు నాటడము, ఇక్కడ చూసిన నీరు అయితే రాదు అని చెప్పిన ఉద్దేశంతో వారు సంకల్పం కట్టి ఇప్పుడు నడి ఎండాకాలంలో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ గారిది. మండల కేంద్రంలో మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, ఈరోజు 46వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వెంకటాచేరు కట్టపై ఉన్నటువంటి గంగమ్మ గుడిలో మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకులు జోగింపల్లి సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం ఈ కేటీఆర్ గారి యొక్క ఐటీ విధానంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మా ప్రియతమ నాయకులకు మరి తను అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలనుండి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ప్రత్యేక పూజలు వేసుకొని మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.